ఎవరీవన్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ గీతాంజలి హ్యాపీ హోమ్. ఈరోజు వీడియో ఏంటంటే నా దగ్గర ఉన్న రీసెంట్ గా నేను కొనుక్కున్న లెనిన్ సారీస్ మీకు చూపించబోతున్నాను. ఈ వీడియోకి వెళ్లే ముందర నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన గన్న సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ పైన మీరు ప్రెస్ చేయండి. ఆల్ అనే ఆప్షన్ పైన మీరు ప్రెస్ చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. మీరు చక్కచక్క నా వీడియోస్ అన్ని చూసేసు. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. గీతాంజలి హ్యాపీ హోమ్. ఇదేనండి నా ఫస్ట్ లెనిన్ సారీ. ఇది ఇవన్నీ 500 రూపీస్ లోపలే ఉంటాయి. నేను డైలీ వేర్కి అన్ని తీసుకున్నాను. ఇంకా బ్లౌజ్ అనేది ఏమి స్టిచ్చింగ్ చేయించలేదు, ఎందుకంటే నేను మా ఊరికి వెళ్ళలేదు, నేను అక్కడే స్టిచ్చింగ్ చేయించుకుంటాను. సో ఇంకా నేను అటు వెళ్ళలేదు, చేయించుకోలేదు స్టిచ్చింగ్ అనేది. ఇప్పుడు ఫస్ట్ సారీ అది చూడండి. ఇది నా ఫస్ట్ సారీ అనమాట, చూపించబోయే ఫస్ట్ సారీ. ఇది పళ్ళు ఇలా వచ్చింది, కుచ్చీలు కూడా దీనికి బాగా వచ్చాయన్నమాట. దీంట్లో వచ్చిన గ్రే అండ్ మెరూన్ కలర్లో ఈ కుచ్చీలు కూడా డిజైన్ చేసి ఇచ్చారు. ఇది పళ్ళు కనిపిస్తుందా, పళ్ళు ఇలా ఉంటుంది. ఇవన్నీ బ్లౌజెస్ అన్ని స్టిచ్చింగ్ వేయించిన తర్వాత నేను మళ్ళీ చూపిస్తాను. తర్వాత ఇది ఈ పోర్షన్ అంతా కింద బాగా అన్నమాట, ఇలా ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది. అంతే, సారీ మొత్తం ఇలానే ఇచ్చారనమాట. కానీ క్లాత్ మొత్తం చాలా సాఫ్ట్గా ఉంది, కాటన్ టైప్. బ్లౌజ్ ఏమో ఇలా ఇచ్చారు, రా సిల్క్తో డిజైన్ చేసి ఇచ్చారనమాట. ఎలా అంటే ఇక్కడ మనకి చూడండి, ఇక్కడ వర్క్ చేసి ఇచ్చారు. కానీ ఇది నేను కుట్టించుకోను, ఈ వర్క్ తీసి నేను ప్యాచ్ వర్క్ మాత్రమే వేయించుకుందామని ప్లాన్ చేస్తున్నాను. ఇది రా సిల్క్గా ఉంది, రా సిల్క్ అనమాట. ఇది క్లాత్ చాలా గుచ్చుకుంటుంది, మన స్కిన్కి ఇరిటేషన్ వస్తుంది అనమాట. అస్సలు బాగాలేదు ఈ బ్లౌజ్. సో నేను మళ్ళీ వేరే క్లాత్ తీసుకొని డిజైన్ చేసుకుంటాను. ఆ తర్వాత నేను మళ్ళీ చూపిస్తాను ఆ డిజైన్ బ్లౌజ్ అన్ని నేను కుట్టించిన తర్వాత మళ్ళీ చూపిస్తాను అనమాట. తర్వాత నెక్స్ట్ సారీ వచ్చేసి రెడ్ కలర్ లెనిన్ సారీ అనమాట. దీంట్లో రన్నింగ్ బ్లౌజ్ వచ్చేసింది. ఇది బ్లౌజ్ అనమాట, ఈ పార్ట్ అంతా బ్లౌజ్ పార్ట్. కానీ నేను ఇది స్టిచ్చింగ్ చేయించలేదు, ఇది కొంచెం రఫ్గా ఉంది క్లాత్. ఈ రెడ్ కలర్ మట్టిగా అయితే సాఫ్ట్గా ఉంది, కాటన్ లాగా ఉంది. కానీ ఈ పైన ఇక్కడ జరీ వచ్చింది కదా, సిల్వర్ కలర్ జరీ, అదంతా కొంచెం రఫ్గా ఉందన్నమాట. అందుకే నేను స్టిచ్చింగ్ చేయించలేదు. నేను ఇలా రఫ్గా ఉంటే అస్సలు వాడనమాట క్లాత్స్, ఏమంటారు బ్లౌజ్లకి రఫ్గా ఉంటే అసలు యూస్ చేయను, అది కుట్టించుకోవాలన్నమాట. ఇంకా తర్వాత ఇది ఈ రన్నింగ్ బ్లౌజ్ ఇలా వచ్చింది కదా, ఇదంతా బాడీ అనమాట. ఇంకా పళ్ళు ఇలా ఉంటుంది చూడండి, ఇలా ఉంటుంది. ఇలా ఇచ్చారు ఈ కుర్చీలు కూడా, ఇలా ఇచ్చారు అనమాట. సింపుల్ సారీ ఇవన్నీ. ఇది 350 సంథింగ్ ఎంత పడింది ఈ సారీ. దీనికి బ్లౌజ్ నేను ఇలా స్టిచ్చింగ్ చేయించాను అనమాట, బోట్ నెక్తో జిబ్బు పెట్టించేసి, ఇలా జిబ్బు పెట్టేసి బోట్ నెక్ పెట్టించేసాను. మళ్ళీ బ్యాక్ సైడ్ నార్మల్ నెక్ అనమాట. దీనికి కాంట్రాస్ట్గా నేను ఇలా డిజైన్ చేయించాను అనమాట. నేను నెక్స్ట్ సారీ ఇస్తాను. నెక్స్ట్ సారీ వచ్చేసి బ్లూ అండ్ ఆరెంజ్ కాంబినేషన్లో వచ్చిన సారీ అనమాట. ఇది కూడా కొంచెం కాటన్ టైప్ ఉంది, సాఫ్ట్గా ఉంది క్లాత్. ఇదేమో చెక్స్ మోడల్లో బ్లౌజ్ ఇచ్చారు, అంటే మనకి కాంట్రాస్ట్ ఏం రాలేదు. రన్నింగ్ బ్లౌజ్ టైప్లో ఇచ్చారు, కానీ రన్నింగ్ బ్లౌజ్ అయితే కాదు, ఫ్లవర్స్ అయితే రాలేదు. కానీ సింపుల్గా ఇచ్చారు బ్లౌజ్. నేను దీంట్లో ఈ బ్లౌజ్ కట్ చేయకుండా ఇక్కడ ఆరెంజ్ కలర్ ఉంది కదా కాంట్రాస్ట్ బ్లౌజ్, నేను బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ చేయించుదామని అనుకుంటున్నాను. ఇంకా సారీ వచ్చేసి ఇంకా బాడీ మొత్తం ఇలా ఉంటుంది అనమాట, సారీ మొత్తం ఇలాగే ఉంటుంది, ఇలాగే ఉంటుంది. నెక్స్ట్ పళ్ళు వచ్చేసి ఇలా ఉంటుంది అనమాట చూడండి, ఇలా సింపుల్గానే ఉంది అనమాట, కంఫర్ట్గా ఉంటుంది. డైలీ వేర్కి చాలా బాగుంటుంది ఈ సారీ.
ఈ బ్లూ అండ్ ఆరెంజ్ కాంబినేషన్ కూడా చాలా బాగుందన్నమాట. ఇది 500 రూపీస్, ఇవన్నీ సారీస్ 500 రూపీస్ లోపలే ఉంది. వచ్చేసి ఎల్లో అండ్ రెడ్ గ్రీన్ కాంబినేషన్ శారీ అనమాట. ఇది మంచి మస్టర్డ్ ఎల్లో కలర్ అనమాట. ఇది చూడండి, ఇదేమో బ్లౌజ్ ఇచ్చారు, షెల్ఫ్ డిజైన్ అనమాట. చూడండి కనిపిస్తుందా, షెల్ఫ్ డిజైన్ అనమాట. కాకపోతే ఇది బ్లౌజ్ బాగుంది డిజైన్, దీంట్లో రాసులకి మిక్స్ అయిపోయింది, చాలా రఫ్ ఉంది, గుచ్చుకుంటుంది అనమాట ఇది క్లాత్. తర్వాత శారీ మొత్తం ఇలాగే ఉంటుంది, కనిపిస్తుందా బార్డర్ ఇలా ఇచ్చాడు. కొంచెం బార్డర్ అనేది కొంచెం ఓల్డ్ బార్డర్ అయిపోయింది, ఇలా కానీ శారీ మొత్తం ఇలా బాగుంది అనమాట. చూడండి ఇలా ఉంటుంది శారీ మొత్తం, ఇలాగే ఉంది. డెలివరీకి కదా అనేసి తీసేసుకున్నాను. పళ్ళు అనేది ఇలా ఇచ్చారు, జస్ట్ ఇలా ఉంటుంది అనమాట. అంతే, బాగుంది. ఎల్లో అండ్ రెడ్ కాంబినేషన్లో శారీ బాగుంది. దీన్ని కూడా కొంచెం నేను వేరే బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయించాలి, ఎందుకంటే బ్లౌజ్ సరిగ్గా రాలేదు, రఫ్ రఫ్గా వచ్చిందనమాట. చూద్దాం తర్వాత ఏం జరుగుతుందో. బ్లూ అండ్ ఎల్లో కాంబినేషన్ శారీ అనమాట. ఇది బ్లౌజ్, ఇలా చెక్స్ వచ్చేసాయి. ఇది బ్లౌజ్, ఇలా బార్డర్ ఇలా నార్మల్గా థ్రెడ్ వర్క్తోనే వచ్చేసింది. అంతే, ఇది చెక్స్ మొత్తం చెక్స్ వచ్చేసాయి. చూడ్డానికి ఇది కొంచెం హ్యాండ్లూమ్ శారీస్ లాగా కనిపిస్తుంది అనమాట, అందుకే తీసుకున్నాను ఇది. తర్వాత నాకు ఎల్లో కలర్ బ్లౌజ్ ఉందనమాట, అందుకోసమే తీసుకున్నాను. నేను దీంట్లో కూడా బ్లౌజ్ కుట్టించాను, ఇంకా దీంట్లోనే ఇంకా నా దగ్గర ఉన్న బ్లౌజ్ మెయింటైన్ చేసేస్తాను. ఇలా ఉంటుంది శారీ మొత్తం, ఇలాగే ఉంటుంది. తర్వాత పళ్ళు మొట్టకైతే ఇలా ఇచ్చారనమాట, నార్మల్గా ఇచ్చారు. ఇది చూడ్డానికి కొంచెం హ్యాండ్లూమ్ శారీస్ ఎలా ఉంటాయో ఆ లుక్ ఇస్తుంది అనేసి ఈ శారీ నేను తీసుకున్నాను. కొంచెం ఓల్డ్ మోడల్ అయినా కానీ కట్టుకుంటే భలే లుక్ ఉంటుంది, మీరు చూస్తారు కూడా. చూపించబోయే శారీ ఇలా ఉంటుంది అనమాట. ఇలాగే ఇచ్చారు ఇక్కడ బ్లౌజ్కి కూడా, ఇలాగ ప్రింట్ ఇచ్చారు. ఇక్కడ ఇక్కడ ఏముంది ప్యాచ్ వర్క్ తీసుకోవడానికి కూడా అలాంటి బార్డర్ ఇచ్చారనమాట. టోటల్గా ఇలా ఉంటుంది శారీ, దీంట్లో చేపలు వచ్చాయన్నమాట డిజైన్ ప్రింటెడ్. చూపిస్తాను చూడండి, బ్లౌజ్ ఫస్ట్ ఇలా ఇచ్చారనమాట. ఇది రాసిల్క్, మొత్తం రాసిల్క్ అన్నమాట. ఇదంతా గుచ్చుకుంటుంది, బట్ నేను ఈ ప్యాచ్ వర్క్ దేనిపైన అన్నీ మళ్ళీ నేను మెరూన్ కలర్ క్లాత్ తీసుకొని ఈ ప్యాచ్ వర్క్ అనేది చేయించుకుంటాను, అలాగే కుట్టిద్దామని ప్లాన్ చేస్తున్నాను. ఇది ఈ బార్డర్ అనమాట, చూడండి ఫిష్ బార్డర్ ఇచ్చాడు. ఇక్కడ ఇది ఏంటంటే పూసల వర్క్ ఇచ్చాడు, కనిపిస్తుందా బీడ్స్ చిన్న చిన్నవి ఉన్నాయి, బాగా ఇచ్చాడనమాట, బాగుంది. తర్వాత శారీ మొత్తం ఇలాగే ఉంటుంది, పైన కింద సాటిన్ క్లాత్తో చూడండి మెరుస్తుందా క్లాత్ కనిపిస్తుందా మీకు, ఇలా ఈ సాటిన్తో బార్డర్ ఇచ్చారనమాట. ఇది కొంచెం సిల్వర్ గోల్డ్ కాంబినేషన్లో శారీ అనమాట. శారీ మొత్తం ఇలాగే ఉంటుంది, చూడండి ఇలాగే ఉంటుంది. దీనికి కూడా కుచ్చీలు ఇచ్చారు లాస్ట్కి. ఇదేమో పళ్ళు, పళ్ళు ఇలా కుచ్చీలు ఇచ్చేసారు అన్నమాట. చూడండి గోల్డ్ కాంబినేషన్ సిల్వర్ గ్రే కాంబినేషన్ శారీ అనమాట. ఇది గోల్డ్ సిల్వర్ గ్రే అన్నీ ఉన్నాయి దీంట్లో కలర్స్. అంతే, ఇవన్నీ నా లెనిన్ శారీస్. నచ్చాయి మరి మీ అందరికీ? నచ్చాయి అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న పక్కన గంట సింబల్ నొక్కి ఆల్ అనే బటన్ పైన ప్రెస్ చేయండి. మరో మంచి వీడియోతో నేను మీ ముందు ఉంటాను. బాయ్ ఫ్రెండ్స్.